నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువిరెడ్డి 125 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యలు జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదుదారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, స్పందన ఫిర్యాదులను మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి అని, స్పందన ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు అని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. స్పందన ఫిర్యాదులలో ఎక్కువగా సివిల్ తగాదాలు, కుటుంబ కలహాలు, అన్నదమ్ముల ఆస్తి పంపకాలలో మనస్పర్ధలు, ఉద్యోగం ఇప్పిస్తామని మోసాలు మొదలగునవి ఉన్నాయి. నంద్యాలపట్టణం వెంకటాచలం కాలనీలో షేక్ సమ్మద్ గారి భార్య షాహీనా ఇంటిని 5 లక్షలిచ్చి 6 నెలల్లో ఖాళీ చేస్తున్నట్టుగా అగ్రిమెంట్ చేయించుకున్నారు. మరల వారి అవసరాల నిమిత్తం 1 లక్ష అప్పుగా ఇచ్చాను. ఇప్పుడు 6 నెలలు దాటినా ఇల్లు ఖాళీ చేయకుండా నేను వడ్డీకిచ్చిన లక్ష ఇవ్వకుండా ఉన్నారని, నాకు న్యాయం చేయండి అని షేక్ అహ్మద్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే